మీకు దమ్ముంటే ఆ ద్వీపానికి వెళ్ళిరండి. ఇలాంటి దీవుల గురించి మీరు అస్సలు విని ఉండరు. ఈ సుదూరమైన విశ్వంలో మనిషి వెళ్ళలేని ప్రదేశం అంటూ ఏదీ లేదు. కానీ ఈ భూమి పైన మనిషి వెళ్ళలేని, వెళ్ళకూడని ప్రదేశాలు ఉన్నాయంటే మీరు నమ్మగలరా? అందులో కొన్నింటిని మీకు పరిచయం చేస్తాను. అయితే అవేంటో ఇప్పుడు చూద్దాం. హలో వ్యూవర్స్, ఎ వార్మ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి, కింద కమెంట్ బాక్స్ లో మీ కమెంట్ ని టైప్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ప్రపంచవ్యాప్తంగా వింత గొలిపే ఎన్నో ద్వీపాల గురించి మీరు వినే ఉంటారు. అయితే పాములకి ఓ ద్వీపం ఉందని మీకు తెలుసా? కేవలం విషసర్పాలు మాత్రమే కొలుదీరిన ఈ ద్వీపం గురించి తెలుసుకోవాలంటే బ్రెజిల్లోని ఐలాడి మెడిగా అండి ప్రాంతానికి వెళ్లి తీరాల్సిందే. ఎందుకంటే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్న స్నేక్ ఐలాండ్ అదే. మరి ఐలా డిమేడిగాండే ద్వీపం, పామును చూడగానే చాలా మందికి వెన్నులో వణుకు పుట్టుకొస్తుంది, నోట మాట దాక తడబడుతూ ఉంటారు. ఒక్క పామును చూస్తేనే పరిస్థితి ఎలా ఉంటే, మరి కొన్ని లక్షల పాములు ఒకే చోట కనబడితే? ఇదేంటి, పాములన్నీ ఒకే చోట కనబడడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? మీరు విన్నది నిజమే. బ్రెజిల్లోని ఐలా డిమేడిగాండే ద్వీపం గురించి తెలిస్తే అసలు సంగతి ఏంటో మీకు అర్థమవుతుంది. బ్రెజిల్లోని సావోపావు నగరానికి సరిగ్గా 33 కిలోమీటర్ల దూరంలో ఉంది ఐలా డిమేడిగాండే అనే ద్వీపం. పోర్చుగీస్ భాషలో ఐలా డిమేడిగాండే అంటే కాలిపోయిన ద్వీపం అని అర్థం. పూర్తిగా సర్పాలతో నీటి మట్టం పెరగడం ద్వారా ప్రధాన భూభాగం నీటిలో మునిగిపోవడంతో పెద్ద ఎత్తున విషపూరితమైన పాములు ఈ ద్వీపంలోకి వచ్చి చేరాయనేది ఒక కథనమైతే, ఈ ద్వీపంలో ఉండే జాలరులు తరచుగా విషసర్పాల కాటుకు గురవుతుండటంతో వాళ్ళు ఈ ద్వీపాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారని, ఆ తర్వాత ద్వీపం పూర్తిగా సర్పాలతో నిండిపోయిందనేది మరొక కథనం. కారణం ఏదైనా, ఒకప్పుడు జనవాసాలతో ఉన్న ఈ ద్వీపం ఇప్పుడు పూర్తిగా విషసర్పాల ద్వీపంగా మారింది, నిర్మానుష్యంగా మారింది. అందుకే ఈ ద్వీపానికి స్నేక్ ఐలాండ్ అనే పేరు. 400,000 పైగా అత్యంత విషపూరితమైన పాములున్న ఈ ద్వీపంలో అతి ప్రమాదకరమైన గోల్డెన్ ల్యాన్సర్ హెడ్ రకానికి చెందిన సర్పాలే దాదాపు 4,000 ఉన్నాయనేది ఒక అంచనా. చిత్రపు అడుగుకు దాదాపు 6 పాములు. ప్రతి చిత్రపు అడుగుకు దాదాపు 6 పాములు కనిపిస్తాయంటే ఈ ద్వీపం ఎంతగా సర్పాలతో నిండి ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడ విషసర్పాలు అభివృద్ధి చెందడానికి కారణం వీటిని ఆహారంగా తీసుకునే ఏ జంతువు ఇక్కడ లేకపోవడమే. అరుదుగా కొన్ని పక్షులు జంతువులు వచ్చి చేరినా వాటిని కూడా ఈ సర్పాలు హతమార్చడంతో ఇక్కడ ఏ ఇతర పెద్ద జంతువులు మనుగడ సాగించలేకపోయింది. అయితే ఈ ద్వీపంలోకి కొందరు నావికులు వచ్చేందుకు ప్రయత్నించిన పాముకాటు బారిన పడి వారు మృతి చెందడంతో ఆ తర్వాత ఇక్కడికి మనుషులెవరూ వచ్చేందుకు ప్రయత్నం చేయలేదు, ఈ ద్వీపాన్ని విడిచిపెట్టారు. ఈ విషసర్పాల ద్వీపం నుంచి నావికులను హెచ్చరించేందుకు 1909 ఇక్కడ ఒక లైట్ హౌస్ నిర్మాణాన్ని చేపట్టారు. లైట్ హౌస్ పూర్తి ఆటోమేటెడ్గా మార్చినప్పటి నుండి చివరి మానవ నివాసితులు ఈ ద్వీపాన్ని విడిచిపెట్టారు. 1985 బ్రెజిల్ ప్రభుత్వం ఈ ద్వీపంలోని దక్షిణ భాగంలో 82 ఎకరాల మేర జీవ వైవిధ్య పరిరక్షణపై దృష్టి సారించడంతో బ్రెజిల్ నావికాదళం సామాన్యులకు ఈ ద్వీపంలో ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించింది. ఇప్పటి వరకు ఈ ద్వీపాన్ని ఎక్కువగా సందర్శించింది కూడా కొన్ని పరిశోధనా బృందాలు మాత్రమే. జంబూ ద్వీపం. ఇక జంబూ ద్వీపం అనేది కూడా ఉంది, దీన్ని సుదర్శన ద్వీపం అని కూడా అంటారు. విష్ణు పురాణంలో జంబూ ద్వీపంలో ఉండే జంబూ వృక్షాలు ఏనుగుల మాదిరిగా చాలా పెద్దదిగా ఉంటాయని వర్ణించబడి ఉంది. ఈ వృక్షాలు కూలి పర్వతాల మీద పడినప్పుడు వాటి ఫలాల నుండి వచ్చిన పండ్ల రసంతో ఏర్పడిన నది జంబూ నది. ఇది జంబూ ద్వీపంలో ప్రవహిస్తూ ఉంటుంది. జంబూ ద్వీపం 9 వర్షాలు అంటే 9 దేశాలు 8 పర్వతాలు కలిగి ఉంటుంది. 9 వర్షాల్లో భరతవర్షం ఒకటి. మేరువర్షం నుంచి. మార్కండేయ పురాణంలో జంబూ ద్వీపం మేరువర్షం నుంచి ప్రారంభమవుతుంది. పర్వతరాజు మేరుపర్వతం మధ్యలో ఆవరించి ఉంటుంది. మేరుపర్వత సానువుల్లో బ్రహ్మలోకం ఉంటుంది, దీనిని బ్రహ్మపురి అంటారు. బ్రహ్మపురి పరిసరాల్లో 8 పట్టణాలు ఉంటాయి. ఈ 8 పట్టణాల్లో ఒకదానిలో ఇంద్రుడు, మిగిలిన 7 పట్టణాల్లో ఇతర దేవతలు రాజ్యం చేస్తూ ఉంటారు. ఉత్తర సెంటినల్ ద్వీపం. మీకు ఉత్తర సెంటినల్ ద్వీపం గురించి తెలుసా? ఆధునిక మానవ ప్రపంచంతో కలవని మానవతేగ ఒకటి ఉందని మీకు తెలుసా? ఈ ద్వీపం అండమాన్ దీవుల పక్కన ఉంది. ఇక్కడ నివసించే సెంటినల్ తెగ వారికి బయటి ప్రపంచంతో సంబంధాలు లేవు. వీరిని కలవటానికి చాలా మంది ప్రయత్నించి విఫలమయ్యారు. వారి భూభాగంలోనికి ఎవరు ప్రవేశించినా ఈ తెగ వారు వారిపై దాడి చేసి చంపేస్తారు. ఈ దీవుల్లో ఉన్న తెగ ప్రజలు ఎవరిని దీవిలోనికి అనుమతించరు.
ఈ తెగ ప్రజలకి ప్రపంచంతో ఎటువంటి బాహ్య సంబంధాలు లేవు. వీరు ఆధునిక నాగరికతకు చాలా దూరంలో ఉన్నారు. ఒకవేళ ఎవరైనా వెళితే వారు ప్రాణాలతో బయటపడడం అనుమానమే. అందుకే ఈ దీవి కూడా ఎవరు వెళ్ళకూడని ప్రదేశాల జాబితాలో చేర్చారు. 60,000 సంవత్సరాల నాటి నుంచి ఇది భారత ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పటికీ ఈ ద్వీపం విషయంలో భారత ప్రభుత్వం కలగజేసుకోదు. ఈ తెగను సుమారు 60,000 సంవత్సరాల నాటి నుంచి మనగడ సాగిస్తున్న తెగగా భావిస్తున్నారు. వీరి జనాభా సుమారు 200 నుండి 500 వరకు ఉండవచ్చని అంచనా. కొబ్బరికాయలు చేపలు వీరి ప్రధాన ఆహారంగా భావిస్తున్నారు. బయటి ప్రపంచంతో సంబంధం లేని వీరు చాలా గొప్ప ఆరోగ్యవంతులట. ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న వారిని అలా వదిలేయడమే మనం చేయగలసిన గొప్ప మేలు కదా. ఏరియా 51. ఈ ఏరియా 51 అనేది అమెరికాకి చెందిన అత్యంత రహస్య ప్రదేశం. ఇది అమెరికాలోని నవేడా అనే ఎడారి ప్రాంతంలో ఉంది. ఇక్కడ ఏలియన్స్పై పరిశోధనలు జరుగుతాయని అపోహ ఉంది. అందుకే ఈ ప్రదేశంలోనికి సామాన్య మానవులు ఎవరు వెళ్ళకూడదని నిబంధన ఉంది. ఫోర్ట్ నాక్స్, కెంటకీ. ఇది కూడా అమెరికాకి చెందిన అత్యంత రహస్య ప్రదేశాల్లో ఒకటి. ఇది అమెరికాకి చెందిన 1,000,000 టన్నుల బంగారు నిక్షేపాలు దాచి ఉంచిన ప్రదేశం. దీనిపైన అమెరికాకి చెందిన విమానాలు మరియు హెలికాప్టర్ల ద్వారా ఎల్లప్పుడూ అత్యంత కట్టుదిట్టమైన నిఘా వ్యవస్థ ఉంటుంది. ఈ ప్రదేశం దగ్గరికి కూడా సామాన్య మానవులు కానీ పర్యాటకులు కానీ నిషేధం. స్వాల్బార్డ్ సీడ్ వాల్ట్. ఇది ఒక రకంగా చెప్పాలంటే శీతల గిడ్డంగి లాంటిది. ఇది నార్వేజియన్ ద్వీపంలో అత్యంత చల్లని ప్రదేశంలో ఉంది. ఇది దేశ విదేశాలకు చెందిన వివిధ రకాల విత్తనాలను ఇక్కడ అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య నిల్వ ఉంచారు. ప్రపంచంలో ఎప్పుడైనా అత్యంత కరువు కటకాలు వచ్చినప్పుడు ఉపయోగించడానికి ఈ విత్తనాలను ఇక్కడ భద్రపరిచారు. ఈ ప్రదేశం దగ్గరికి ఎవ్వరూ వెళ్ళకూడదని నిబంధన ఉంది. కాస్కాక్స్ గుహలు, ఫ్రాన్స్. ఈ గుహలు క్రీస్తుపూర్వం 17,300 సంవత్సరాలకు చెందినవి. ఈ గుహలు ఫ్రాన్స్ దేశంలో ఉన్నాయి. ఈ గుహల్లో ఆదిమానవులు గీసిన జంతువులు మరికొన్ని ఆకారాలు ఉన్నాయి. అయితే కొన్ని భద్రతా కారణాల దృష్ట్యా క్రీస్తుశకం 1963 నుండి ఇక్కడికి మనుషులెవరిని అనుమతించారు. ఓకే వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని నా కొత్త వీడియోస్ని ఫస్ట్ మీరే చూడండి. దిస్ ఈస్ మధుసై మైటీ సైనింగ్ ఆఫ్. బై బై.